కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిలీజ్ అయింది ప్రతి ఏడాది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ను రిలీజ్ చేస్తే ఇండివిజువల్ కరప్షన్ కేసెస్ లాంటివి ఈ సంస్థ చూడదు మొత్తం మీద అనేక రంగాల్లో అంటే డిఫెన్స్ రంగం కానీ బ్యాంకింగ్ రంగం కానీ ఎలక్షన్స్ టైంలో కానీ లేదా ఫ్రీడమ్స్ విషయంలో కానీ వ్యవస్థ దేశం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్కి నేషనల్ చాప్టర్స్ ఉంటాయి అన్నమాట అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గ్రూప్స్ ఉంటాయి వీళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పంపిస్తారు ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఒక బేరీజ్ వేసి చాటు తయారు చేస్తే ప్రపంచంలో నూట ఎనభై దేశాలకు కాను ఈ సూచిక తయారు చేసింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో భారత్ ర్యాంక్ ఎనభై ఐదు రెండు వేల ఇరవై మూడులో భారత్ ర్యాంక్ తొంభై మూడు ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే ఏషియా పసిఫిక్ ప్రాంతంలో చాలా దేశాలు ఎన్నికలకు వెళ్తున్నాయి బంగ్లాదేశ్ ఇండియా ఇండోనేషియా పాకిస్తాన్ సౌత్ కొరియా తైవాన్ ఇలా చాలా దేశాలు ఎలక్షన్స్కి వెళ్తున్నాయి అన్నమాట సో ఈ టైంలో కరప్షన్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అంచనా వేస్తోంది అయితే ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఎలక్టెడ్ కరప్షన్ కరప్షన్ని నియంత్రించడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయారని అదేవిధంగా సివిల్ సొసైటీ మీద చాలా దేశాల్లో క్రాక్ డౌన్ వస్తుందని అంటే సివిల్ సొసైటీ పౌర సమాజం మీద చాలా వరకు అణిచివేతలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ర్యాంకింగ్స్లో చాలా దేశాలు ముఖ్యంగా ఏషియా పసిఫిక్ ప్రాంతాలు వెనకబడిపోయాయి మిగతా దేశాల విషయానికి వస్తే పాకిస్తాన్ ర్యాంక్ నూట ముప్పై మూడు శ్రీలంక ర్యాంక్ నూట పదిహేను చైనా ర్యాంక్ డెబ్బై ఆరు చైనా కాస్త మెరుగ్గానే కనిపిస్తుంది రీసెంట్గా చైనా యాంటీ కరప్షన్ మెజర్స్ చాలా తీసుకుందనమాట ముఖ్యంగా చైనాలో అవినీతిపై చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ పడుతున్నాయి ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్స్ చూసుకుంటే కనుక న్యాయ వ్యవస్థలో కాస్త డిలే అవ్వటము తర్వాత సరైన పారదర్శకత జవాబుదారితనం లేకపోవటం వల్ల కూడా సిస్టంలో కరప్షన్ పెరిగిపోయిందని చెప్పి ఈ నివేదిక చెప్తోంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు రిలీజ్ చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం అసలు అవినీతి లేని సమాజం అసలు ఉందా ఆరోసారి వరుసగా ఆరోసారి డెన్మార్క్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో అసలు కరప్షన్ లేని దేశంగా అంటే ఇండెక్స్లోనే టాప్ వచ్చింది అనమాట అసలు ఈ దేశంలో కరప్షన్ అనేది చాలా తక్కువ ఉంది మినిమం అసలు లేదు అన్నట్టు డెన్మార్క్ సిక్స్త్ టైం ఫస్ట్ ర్యాంక్ సాధించిందనమాట డెన్మార్క్ తర్వాత ఫిన్లాండ్ తర్వాత న్యూజిలాండ్ ఆ తర్వాత మనం చూస్తే కనుక చాలా దేశాలు మంచి మంచి స్థానాలు సంపాదించుకున్నాయి ముఖ్యంగా నార్వే సింగపూర్ స్వీడన్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ జర్మనీ లక్సంబర్గ్ ఇలాంటి దేశాలు అయితే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో కొన్ని దేశాలు చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేశాయి సోమాలియా వెనుజులా సిరియా సౌత్ సూడాన్ లాంటి దేశాలు దాంతోపాటు మనం చూస్తే కనుక కొన్ని అథారిటేరియన్ రెజిమ్స్లో నార్త్ కొరియా మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా అక్కడ కరప్షన్ విపరీతంగా ఉందని చెప్పి అంచనాలు చెప్తున్నాయి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో నూట ఎనభై దేశాలకి సూచిక చేస్తే భారత్ స్థానం తొంభై మూడు మొదటి స్థానం అంటే కరప్షన్ లేని సమాజం అనమాట తొంభై మూడు అంటే అంత గొప్ప స్థానం ఏమీ కాదు లాస్ట్ ఇయర్ భారత్ స్థానం ఎనభై ఐదు